పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. నార్లపూర్లో తొలి పంపు స్విచ్ ఆన్ చేశారు. కఫైలాను ఆవిష్కరించారు. పదేళ్లుగా కృష్ణా జలాలలో తెలంగాణ వాటాలను కేంద్రం ఎందుకు స్పష్టంగా చేయడం లేదని ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణను కాంగ్రెస్ టీడీపీ మోసం చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందుబాటులో ఉందని, ప్రతి ఇంటికి నల్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఇక 70 ఏళ్ల పరిపాలనలో మహబూబ్ నగర్ కు ఒక్క మెడికల్ కాలేజ్ ఎవరూ మంజూరు చేయలేదని, ఇప్పుడు 5 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. వేరే ఏ పార్టీకి అధికారమిచ్చి పాత రోజులు తిరిగొస్తాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి స్పెషల్ ఫండ్ నుంచి 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నా. ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కావాలి కొల్లాపూర్ అడిగినారు, దాన్ని కూడా వెంటనే మంజూరు చేస్తాం. సీల్దార్ తిప్ప లిఫ్ట్ కానీ, బాచారం హై లెవెల్ కెనాల్ కానీ, పసుపుల బ్రాంచ్ కెనాల్ వైడనింగ్ మరియు లైనింగ్ కానీ, చెక్ డ్యామ్ కూడా కావాలి 10 కోట్ల రూపాయలతో నేను అడిగినారు, దానికి రేపే జీవో కూడా ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రతి గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయలు చొప్పున కూడా స్పెషల్ ఫండ్ మంజూరు చేస్తాం. మహబూబ్ నగర్ పట్టణంలో కూడా ఇంజనీరింగ్ కాలేజీ జేఎన్టీయూ ద్వారా మంజూరు చేస్తామని కూడా ఈ సభలో నేను ప్రకటిస్తా ఉన్నా. 14 నియోజకవర్గాలు కలిపి 20 లక్షల ఎకరాలకు నీళ్లు వాడాలని నా కళ్ళతో నేను చూడాలి. అది కేసీఆర్ ప్రతిజ్ఞ. 20 లక్షల ఎకరాలలో పసిడి పంటలు పండేటువంటి పాలమూరు జిల్లా కావాలి. అది మన లక్ష్యం. అది సాధించేదాకా, ఈ పనులు ముగించుకునేదాకా, ఇంకా అభివృద్ధి సాధించేదాకా, పేదవాళ్ళందరినీ పైకి తెచ్చుకునేదాకా మీ అందరి దీవెన ఉండాలని చెప్పి ఈరోజు ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ మనం ఇలా శాంక్షన్ చేసుకొని మంజూరు చేసుకొని ఆ నీళ్లు చూస్తే నాకు కలిగిన ఆనందం. ప్రపంచంలో పుట్టినప్పుడు అనేకసార్లు అనేక పనులు చేస్తాం, కానీ ఈరోజు నా జన్మ ధన్యమైందని మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ వచ్చిన రోజు, తెలంగాణ కోసం పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన రోజు ఎంత నా హృదయం పొంగిపోయిందో, ఇలా పాలమూరు పంపు ఆన్ చేసిన తర్వాత నా హృదయం అంత పొంగిపోయింది, అంత సంతోషం కలిగింది. ఉదయం టిఫిన్ పెడితే స్కూల్లో బాగుంటుందని సమాచారం వస్తే నేను ఐఏఎస్ అధికారులను మన చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసి తమిళనాడుకు పంపించి అక్కడ చూసి అక్కడ బాగుందని చెప్తే ఇంకంతకన్నా మంచిగా పెట్టమని చెప్పి స్కూల్ పిల్లలకు అక్కడ 5వ తరగతి దాకానే ఉన్నాయి తమిళనాడులో, ఇక్కడ నేను చెప్పినాను 10వ తరగతి దాకా పిల్లలకు అందరికీ పెట్టండి, టిఫిన్ పెట్టండి, కోడిగుడ్డు ఇవ్వండి, మధ్యాహ్నం బ్రహ్మాండంగా భోజనం పెట్టమని చెప్పి నిన్ననే జీవో ఇష్యూ చేసినాం. ఇట్లా వైద్య రంగంలో, విద్యా రంగంలో, కరెంటు రంగంలో, సాగునీటి రంగంలో ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ముందుకు పోతూ ఇలా దేశంలోనే 1 జీడిపితోని, 1 తలసరి ఆదాయంతో మనం పురోగమించిపోతా ఉన్నాం. ఈ పురోగమనం ఆగద్దు, ఈ అభివృద్ధి ఆగద్దు. దాదాపు 16 ఏళ్ల తెలుగుదేశం పరిపాలనలో మహబూబ్ నగర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిందా, వచ్చిందా? ఇవాళ ఎన్ని మెడికల్ కాలేజీలు? 5 మెడికల్ కాలేజీలు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్. నిన్ననే నేను ఒక 9 మెడికల్ కాలేజీ నిన్ననే ప్రారంభించిన తెలంగాణ ఈరోజు ఖచ్చితంగా సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను ప్రొడ్యూస్ చేసే రాష్ట్రంగా తయారైపోయింది. ఇండియాలోనే, మొత్తం ఇండియాలోనే ఏ ఒక్క రాష్ట్రంలో కూడా జిల్లాకు మెడికల్ కాలేజీ లేదు. కానీ ఇలా మనం తెచ్చుకున్నాం. ఇట్లా ఒకటి ఒకటి చేసుకుంటూ ఇలా మామూలు స్కూల్ ఫీజు అంత ఫీజు కడితే కరెంటు విజయం సాధించిన అద్భుతంగా ఇలా నల్గొండ జిల్లాలో వచ్చే 4,000 మెగావాట్ల పవర్ వచ్చేస్తే తెలంగాణ సర్ప్లస్ స్టేట్ అయిపోతుంది. మన కరెంటు కొరత వచ్చే సమస్య ఉండదు కాక ఉండదు. దాని తర్వాత మంచినీళ్ళ మీద యుద్ధం చేసినాం. మిషన్ భగీరథ ఇదే శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొని బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంతో పాటు యావత్ రాష్ట్రంలో గిరిజనులు, ఆదివాసులు ఉండేటువంటి గోండు గూడాలలో, కోయ గూడాలలో, లంబాడి తండాలలో 15 ఇళ్ళున్న ఊళ్ళో కూడా ప్రతి ఇంటికి నల్లా పెట్టి భగీరథ నీళ్ళిచ్చుకుంటా ఉన్నాం. ఇలా ఇండియాలో ఎక్కడ కూడా లేదు. ఇలా తలమాసినోడు, నెత్తుమాసినోడు, తలకాయ లేనోడు ఆంధ్ర ప్రజలకు కానీ మాకు మీ నీళ్ళు అవసరం లేదు. మేము ఎవరి సొమ్ము దోసుకోదలుచుకోలేదు. మా వాటా మాకు చెప్తే దాని ప్రకారం మేము బాగా చెప్తా నీళ్ళు తీసుకుంటాం, మేము బతుకుతామని మనవి చేస్తున్నాం తప్ప మంది సొమ్ము మేము అడుగుతలేం. తెలంగాణ ఆనాడు అడగలే, ఈనాడు అడగలే, ఏనాడు కూడా అడగలే. కాబట్టి బీజేపీ నాయకులకు సిగ్గు లజ్జ ఉన్నట్టయితే ఇవాళ నేను ఇంత చెప్పిన తర్వాత కూడా ముందు పోయి మీరు మీ ప్రధానమంత్రికి చెప్పి మా మొత్తాన్ని, మా పాలమూరు, మా కృష్ణా నది బాటా నీళ్లు తేల్చాలి, మీరు ఇవ్వండి ట్రిబ్యునల్కి ఇవ్వండి అని చెప్పి అక్కడ పోరాడానికి చేయాల్సింది పోయి కేసీఆర్ కట్టడం జెండా పడుతున్నారు కెత్తరా. జెండా పడుతున్నారు కెత్తరా నా ఎంబడి మీరు 100,000 మంది ఉన్నారు. దమ్మని మీరు ఊరేస్తే నశం కింద అవుతారు వాళ్ళు.